రైతులు నారాయణ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు రాజిరెడ్డి గారు వీళ్ళందరూ ఉద్యమకారులు రైతుల పక్షాన దశాబ్దాలుగా ఉద్యమాలు చేసుకుంటున్నారు అనేక ధర్నాలు రాస్తా రోకోలు వాళ్ళు చేయని పడని తిప్పలు లేవు ఆఖరికి వస్తే వీళ్ళ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో 178 మందిని గ్రామ స్థాయి నుంచి నామినేషన్లు 178 నామినేషన్లు ఇండిపెండెంట్ నామినేషన్లు వేసి ఒక మెసేజ్ దేశవ్యాప్తంగా పంపింది వాళ్ళేమి ఎలక్షన్లు కొట్టాడే షో కోసం కాదు వాళ్ళ బాధ దేశవ్యాప్తంగా తెలవాలా వాళ్ళకి ఏమి అవసరాలు ఉన్నాయి వాళ్ళ గురించి పట్టించుకోండి అని ఒక మెసేజ్ ఇయడానికి వాళ్ళు చేశారు ఇందులో రెండు అంశాలు మేజర్ మొట్టమొదటికి మనం ఇక్కడ ఫ్యాక్టరీ ముందర నిలబడ్డం కాబట్టి మనం నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నాం కవిత ఏమన్నది కేసీఆర్ ఏమన్నాడు ఎమ్మెల్యే ఏమన్నాడు నేను రాజకీయాలు మాట్లాడతలేను అన్న ఎవరు నేను దిడతలేను ఇవాళ వారి కూడా సమస్య ఉన్నది బాయిల్ రైస్ సమస్య మనకు తెలిసిన సమస్య అన్ని పక్కన పెడదాం మనకు చెరుకు పంట వాపసు రావాలి చెరుకుకి మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పెంచుతున్నది చెరుకు నుంచి ఎథనాల్ తయారైతున్నది ఎథనాల్ పెట్రోల్ డీజిల్ అలా కలుపుతున్నారు ఆ కలిపే పర్సంటేజ్ కూడా నరేంద్ర మోడీ గారు డబుల్ కంటే ఎక్కువ చేశారు ఎథనాల్ డిమాండ్ పెరుగుతనే ఉంటుంది లక్షల కోట్ల ఎథనాల్ మనం ఇంపోర్ట్ చేస్తాం దేశం మన దగ్గర మనం ఉత్పత్తి చేసుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఎథనాల్ అన్నిటికంటే ఎక్కువ వచ్చేది చెరుకుకెళ్ళి మొక్కకెళ్ళి వస్తుంది బ్రోకెన్ రైస్ కెళ్ళి వస్తుంది ప్రతి రాష్ట్రాలలో ఎథనాల్ ఫ్యాక్టరీలు రావాలన్నది నేషనల్ పాలసీ ప్రతి రాష్ట్రంలో బండ్లు ఉన్నాయి కార్లు ఉన్నాయి టూ వీలర్లు ఉన్నాయి లారీలు ఉన్నాయి డిమాండ్ ఉన్నది ఫ్యూయల్ డిమాండ్ ఉన్నది ప్రతి రాష్ట్రంలో సప్లై డిమాండ్కి తగ్గట్టు సప్లై కూడా క్రియేట్ చేసుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వం పాలసీ ఎక్కువ తక్కువ రాజకీయాలు అవసరం లేదు ఏమవసరం లేదు ఫ్యాక్టరీలు ఆయన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కదా ఇక్కడ ఎమ్మెల్యే పేరు అరవింద్ ఫ్యాక్టరీలు సొంత డబ్బుతో పెడతాము అన్నాడు ఏమని చెప్పమంటాడు నేను సొంత డబ్బుతోటి ఫ్యాక్టరీలు నడిపిస్తాను అది ఎథనాల్ నడుపుకుంటానా నేను షుగర్ చేసుకుంటానా నేను బెల్లం చేసుకుంటానా కేసీఆర్ పోస్తానికి మందు చేస్తానా మీకు అనవసరం చెరుకు పంట కలకల్లా ఆడిస్తాను నేనేం చేసుకుంటే మీకు అనవసరం చెరుకు పంట కలకల్లా ఆడుతుంది భోజనం తప్ప ఎప్పుర్రి ముత్యం పేడ తప్ప ఎప్పుడు నాకు కొత్త ఫ్యాక్టరీలు పెడతానికి కిలో లీటర్ పర్ డేకి 1 కోటి రూపాయలు కావాలి ఎథనాల్ ప్రొడక్షన్ సుమారు నేను 200 కిలో లీటర్లు పెడతానా 300 కిలో లీటర్లు పెడతానా నేను చూసుకుంటాను 200 కోట్ల 300 కోట్ల నేను చూసుకుంటాను మీరు ఫ్యాక్టరీలు నాకు అప్పు ఎప్పుడు చెరుకు పంటకి మళ్ళా ఫస్ట్ ఇయర్ పంట పెట్టుబడి ఎక్కువ ఉంటుంది అంతేనా అన్న రెండో సంవత్సరం ప్రమాణంగా ఉంటుంది అట్లా కాకుండా సార్ అవి కూడా ఆ ప్రాంతానికి దానికి సంబంధించింది కూడా అన్నీ కూడా మేము చూసుకుంటాం మాకు ఫ్యాక్టరీలు అవి నేను నోవులని ఏమి అంటలేను రైతులు ఉన్నారు ఇక్కడ రాజకీయాలు మాట్లాడవచ్చు ఫస్ట్ బుక్ మేము వాగ్దానం చేసినాక మేము దానికోసం తిప్పలు పడ్డాం మీటింగ్లు పెట్టినా మనీ చేసినాం పసుపు ధర ఎట్లా పెరుగుతుంది పసుపుకి ఫ్యూచర్ ఎట్లా బాగుపడుతుందో మేమందరం మా ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి దాకా పోయింది విషయం మాకు పసుపు రైతులకు ఏది బాగుంటుంది ధరకు ఏది బాగుంటుందో అటువంటి వ్యవస్థ తీసుకొచ్చినాము స్పైస్ బోర్డు పెట్టినాము స్పైస్ బోర్డుకి 87 స్పైస్ బోర్డు కొట్టింది 2022 దాకా పసుపు కోసం వచ్చిన పైసలు నేను 3 సంవత్సరాలు దానికంటే ఎక్కువ తీస్తాను అదే స్పైస్ బోర్డు 30 కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకురావడం జరిగింది నిన్న కూడా ఒకటి ఆర్డర్ వెళ్ళింది టోటల్గా
ఆరు కోట్ల నలభై ఐదు లక్షలు విడుదలైతే అన్ని రీజనల్ ఆఫీస్ పది రీజనల్ ఆఫీసులు ఉన్నాయి స్పైస్ బోర్డు ఇండియాలో. నిజామాబాద్కి రెండు కోట్ల డెబ్బై మూడు లక్షలు నలభై శాతం నిజామాబాద్కి వచ్చినాయి, అరవై శాతం మిగిలిన తొమ్మిది రీజనల్ ఆఫీసులకు పోయినాయి. ఇదిగో తీసుకోరు మీడియా, పసుపు కోసం చేసింది, స్పైస్ బోర్డు వచ్చింది పనిచేసింది. ఇప్పుడు బోర్డుకి కావాల్సిన బోర్డుకున్న పవర్స్ అన్ని కూడా నిజామాబాద్ ప్రాంతీయ బోర్డు ఎక్స్టెన్షన్ సెంటర్కి వచ్చినాయి. అది నడవనీకి ముప్పై కోట్ల బడ్జెట్ ఇచ్చినాము, ఏ బోర్డుకి లేదంత బడ్జెట్ ఇచ్చినాము. అది అయిపోయాక దేశవ్యాప్తంగా తొంభై ఐదు నుంచి పసుపు దిగుమతి చేస్తున్నది భారతదేశం. భారతదేశం ఎనభై శాతం పసుపు మనం పండించేటప్పుడు దిగుమతి చేయాల్సిన అవసరమే లేదు. అది ఎందుకు చేస్తున్నదంటే ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు కానీ ఎవరు కానీ అమ్ముడు పోయి ఇంపోర్టర్లకు అమ్ముడు పోయి పదివేల రూపాయలకు ఇంపోర్ట్ చేస్తున్నదండి. ఎనభై తొంభై ఐదు నుంచి పదివేల రూపాయలు టన్నుకి క్వింటాల్కి దేశం ఇంపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తుంది? మీకు వస్తుందా పదివేలు? మీకు వస్తలేదు, మీరు పసుపు పండిస్తున్నారు, మీకు పదివేలు ఎందుకు ఇంపోర్ట్ చేస్తున్నది? లంచాలు తీసుకు నా దగ్గరికి లంచం ఇస్తామని వచ్చి అలా భార్యకు సొమ్ములు కొనుక్కోమని చెప్పి పంపించేసాను. ఇంపోర్ట్ తగ్గాల్సిందే, ఇంపోర్ట్ ఎనభై శాతం తగ్గిపోయింది. ఎక్స్పోర్ట్ పెంచడానికి మన కనెక్టివిటీ పెంచినాము, బంగ్లాదేశ్కి రైలు వేసినాము, ఇవాళ సాంగ్లీకి రైలు వేసినాము. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పదివేలు ఇస్తున్నాము అంటారు ఎకరానికి, సంవత్సరానికి పదివేలు కదా ఇచ్చేది రైతు బంధు, ఐదు విడతలు ఐదు వేలు రెండు విడతలు. మీరు సాంగ్లీకి పసుపు రేటు ఆడ ఎక్కస్తుందని తీసుకుపోతారా? లారీలలో తీసుకుపోతారా? లారీలు బంద్ చేసి ట్రైన్లో తీసుకుపోయి మీకు క్వింటాల్కి మూడు నాలుగు వందలు మిగిలితే అదే పదివేలు మీకు మిగిలిపోతుంది అన్నీ సాంగ్లీ ట్రైన్ తోటి మిగిలిపోయి మీకు పదివేలు. కాబట్టి రైతు బంద్ ఇచ్చి సర్వరోగిని నివారిని అదేంటి సంజీవిని అన్నట్టు జెండుబాబు అన్నట్టు అన్నిటికీ ఇక రైతు బందేనా? మీరు రైళ్ళు వేయాలి, పసుపు పంట నాట్లేసే కాడికి వెళ్ళి మొత్తం మన ఇళ్ళల్లో తినే వరకు మందులల్లో వాడే వరకు కనెక్టివిటీ ఏర్పాటు చేయాలి. దిగుమతి తగ్గిస్తే ఎగుమతి పెరగడానికి అన్ని వ్యవహారాలు చేస్తే స్పైస్ బోర్డు తీసుకొస్తే ఆ స్పైస్ బోర్డు పనిచేస్తున్నది. ఎక్స్పోర్టర్ల మీటింగ్ ప్రతి సంవత్సరం ఎక్స్పోర్టర్ల మీటింగ్ పెంచింది, మీటింగ్లు పెరిగినాయి. ఫిబ్రవరి పన్నెండు నాడు నెక్స్ట్ మీటింగ్ ఉన్నది. ఈ ప్రాంతం నుంచి పసుపు కోసం చేయాల్సినవన్నీ కూడా మాకు మా తెలివికి అర్థమైనట్టు పసుపుకి ఏది మంచిదో మేము చేస్తున్నాం. ఇలా ధరింతున్నదన్నా పాత పంట తీసుకుపోతున్నారు, కొత్తది రాలే సరే ఎంత తీసుకుపోతుంది? తొమ్మిది వేలు తొమ్మిదిన్నర వేలు ఉన్నది ఉన్నది కదా. ఏడుకేలు వచ్చింది పసుపు అది పోయిన సంవత్సరందా ఎడబెట్టుకున్నారు, ఎడబెట్టిరు ఇప్పటిదాకా స్టాక్ కోల్డ్ స్టోరేజ్ పెట్టిరు. ఎఫ్పిఓల్ ఫామ్ కండి, కోల్డ్ స్టోరేజ్ మీరే పెట్టుకోండి. ఎనభై తొంభై శాతం సబ్సిడీ ఇవ్వనీక టై స్కీమ్ తీసుకొచ్చారు. గవర్నమెంట్ పెడుతుందా? పెట్టండి, తొంభై శాతం సబ్సిడీ కేంద్రం ఇస్తుంది. రైతు ఆపుకొని అమ్మాలా? అమ్మాలా. ఇమీడియట్ గా అమ్ముకుంటా అంటే అమ్ముకోవచ్చు. అన్ని రకాల సౌకర్యాలు రైతుల కోసం చేపట్టాలి. ఆ చేపట్టడానికి టై స్కీమ్ తీసుకుని వచ్చినాం. తొంభై శాతం సబ్సిడీ వస్తుంది. మీరు కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుని, వేరేజ్ పెట్టుకుని, ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకుని ఏమైనా పెట్టు. ప్రైవేట్ వాడు పెడతాడా, గవర్నమెంట్ వాడు పెడతాడా, ఎఫ్పిఓ రైతులందరూ కలిసి ఎఫ్పిఓలు చేసుకుంటారా? ఎవరికైనా ఇస్తారు. అటువంటి స్కీమ్స్ కూడా తేవడం జరిగింది. కాబట్టి బోర్డు బోర్డుకి అదనంగా తెచ్చినాము, రేట్లు పెరిగేటట్టు చేస్తూ ఉన్నాము, ఇవన్నీ మేము చేసినాము. కల్వకుంట్ల చంద్రశేఖరరావు పసుపు రైతులకు వాగ్దానం చేయలేదా? వాగ్దానం చేయలేదా? ఏమన్నా నయా పైసా పని చేసిండా? నయా పైసా పని చేసిండా? పసుపు సరే పసుపుది అర్థం చెప్పిన ఇప్పుడు ఫ్యాక్టరీకి రండి. ఊకే లుల్లే అవసరం లేదండి. నేను విద్యాసాగర్ రావు అని ఏమన్నానుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నాడు, ఎవడ కవిత ఏమన్నదానో అనవసరం. ఫ్యాక్టరీలు అప్పు ఎప్పుడు మేము టేక్ ఓవర్ చేస్తాం. బోధన అప్ప ఎప్పుడు, ఇది అప్ప ఫ్యాక్టరీ మూసేస్తావా? ఫ్యాక్టరీ కేసీఆర్ ముయ్యాలన్నదా? ఫ్యాక్టరీ జాగ వేరు పక్కకు జాగి ఇప్పించారు, ఆడ పెడతా ఈ జాగి ఇచ్చారు, ఇన్నే పెడతా. లొల్లే ఎందుకండి? చెరుకు పంట రావాలా? చెరుకు పంట మళ్ళా పెరగాలి ఈ ప్రాంతంలో, దాని కొనుగోలుదారుడు ఉండాలా? అంతే కదా అన్న?
మొత్తం చెరుకు వేల ఎకరాల చెరుకు పండుతుంది ఈడ, అక్కడ బోధనలో పండుతుంది, ఈడ పండుతుంది. దాని కొనుగోలుదారులు టైఅప్ ఉండాలి, అంతే కదా. రేటు నరేంద్ర మోడీ బ్రహ్మాండమైన రేటు ఆల్రెడీ పెట్టి ఎంఎస్పి వేస్తూనే ఉండాలి. లెట్స్ కీప్ ఇట్ సింపుల్, హ్యాండ్ ఓవర్ వి విల్ టేక్ ఓవర్. ఇదో లైన్ ఇక రైతులకి, హ్యాండ్ ఓవర్ ఐ విల్ టేక్ ఓవర్. శివాజీ చేతిల కత్తిని చూడు, అరవింద్ అన్న సత్త చూడు. టిఆర్ఎస్ వాళ్ళు ఆ ట్వీట్లు ఈ ట్వీట్లు చేస్తా ఉన్నారు. నేను కేసీఆర్ ఇలా వరంగల్ పోయిండు, రైతుల కోసమే పోతా అన్నాడు, క్యాన్సిల్ చేసుకున్నాను. ఏంటి క్యాన్సిల్ చేసుకుని నేను అడుగుతలేను, రాత్రి హ్యాంగ్ ఓవర్ ఎక్కువైందా, నేనేం అడుగుతలేను. నా తోటి ఎందుకు రాబోయ్, నేను పసుపు రైతులతోటి మీటింగ్ పెడతా, కేసీఆర్ రమ్మను, కేటీఆర్ రమ్మను. సరే, కేసీఆర్ అంటే చాలా పెద్ద మనిషి అనుకో, ఆ కొడుకు అయితే లవండేగాడు కదా, రమ్మని చెప్పు, నేను కూసుంటా. ఆ ధైర్యం ఎంత, నా ధైర్యం ఎంత చూస్తాను. చెరుకు రైతుల దగ్గర పోదాం, పసుపు రైతుల దగ్గర పోదాం, ఏ రైతుల దగ్గర, బరి రైతుల దగ్గర కూడా పోదాం. ఏదైనా మూడు పెద్ద పాటలు మీటింగ్ పెడతారు, మీరే పెట్టారు మీటింగ్, రైతు ఐక్య వేదిక కదా, దేశవ్యాప్తంగా మీరు చర్చ నడిచింది కదా. చలో మీరు మీటింగ్ పెట్టారు, కేటీఆర్ వీళ్ళు నన్ను వీళ్ళు ఏడు పిలుస్తే అడిగి వస్తాను, ఏం డిస్కషన్ చేస్తారు చేద్దాం. అంటే మీరు ఒక వాదన చేస్తున్నారు, గతంలో వంద రోజుల్లో ప్రభుత్వం కాగానే వంద రోజుల్లోనే నేను షుగర్ ఫ్యాక్టరీ సొంతంగా నా సొంత డబ్బులతో. నా పేరు కల్వకుంట్ల కవిత కాదు, నా పేరు కల్వకుంట్ల కవిత కాదు, వంద రోజులు నేను అనలేదు.